హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోమటి రెడ్డి అంత వ్లాగ్స్కి. ఈరోజు మీకు మ్యాంగో జామ్ ఎలా చేయాలో చూపిస్తాను. మ్యాంగోను చెక్కు తీసుకొని ఇలా ముక్కలుగా చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా మనం చేసుకోవాలి దీన్ని. ఇలా పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని మనం ప్యాన్లో వేసేసుకొని ఈ స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. స్టార్టింగ్లో అయితే ఈ పేస్ట్ మనం ఒక కప్పు తీసుకున్నాం అనుకోండి, కప్పు వాటర్ మళ్ళీ దాంట్లో యాడ్ చేసుకోవాలి. దీంట్లో మనం వాటర్ యాడ్ చేసిన తర్వాత స్టవ్ మనం మీడియంలో పెట్టుకోవాలి. మీడియం పెట్టిన తర్వాత గరిటెతోటి మెల్లగా తిప్పుతూ ఉండాలి. ఈ జామ్ మనకు రెడీ కావడానికి మనం స్టవ్ మీడియంలో పెట్టామనుకోండి, హాఫ్ అన్ అవర్లో ఖచ్చితంగా రెడీ అయిపోతుందండి. ఈ జామ్ మనము చపాతీలోకి, బ్రెడ్కి, ఇంకా దోశలకి చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా తినేసేయచ్చు ఈ జామ్తో. మనం ఇంట్లో చట్నీ నచ్చినప్పుడు ఈ జామ్తో ఈజీగా తినేస్తారు పిల్లలు కూడా. ఇలా ఉడుకుతుంది కదండి. ఇప్పుడు మనం ఒక కప్ షుగర్ తీసుకొని యాడ్ చేద్దాము. మీరు షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మ్యాంగో స్వీట్నెస్ని బట్టి మనం షుగర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను తీసుకున్న మ్యాంగో స్వీట్గానే ఉంది, అందుకనే నేను ఒక కప్ షుగర్ మాత్రమే యూజ్ చేశాను. ఇలా షుగర్ కరిగిపోయిన తర్వాత ఒక నిమ్మకాయ, హాఫ్ నిమ్మకాయ మనం పిండేసుకోవాలి ఈ ఉడికేటప్పుడే. చూశారు కదండి, ఇది దగ్గర పడిపోయింది. ఇలా మనం ప్లేట్లో వేసుకొని కొంచెం ఒక సైడ్ వంపితే వాటర్ వాటర్ కిందికి మనకు రాకపోతే ఇది రెడీ అయినట్టు లెక్క. ఇలా చల్లారిన జామ్ని గ్లాస్ జార్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 1 మంత్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.